బొమ్మకు భాష నేర్పాలనుకుంటున్నాను. ఈ లైట్లు వెలుగు పడినంతకాలమే ఏ సినిమా వాడైనా వెలుగులో ఉంటాడు. ప్రకాష్, కెమెరా వైపు చూడమా. ఏ రోజుకైనా సినిమా ఏ సమాజాన్ని మారుస్తుంది. సినిమా నా ఆశ నా శ్వాస అన్నారు రేవంత్ వెంకయ్య గారు. ఇవాళ ఎంతో మందికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆశాశ్వాస అయింది సినిమా. రఘుపతి వెంకయ్య గారు కాకపోతే ఇంకొకళ్ళు చేసి ఉండేవారేమో సినిమాలు అని అనుకుంటాం మనం. బట్ దాదాసాహెబ్ ఫాల్కే గారితో పాటుగా తెలుగు సినిమాని ఆల్మోస్ట్ అప్పుడే మొదలుపెట్టింది దాదాసాహెబ్ రఘుపతి వెంకయ్య గారు. ఆ రఘుపతి వెంకయ్య గారు ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అంటాం మనం. నా ఉద్దేశంలో ఆయన ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అని నా ఫీలింగ్. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు సమకాలీనుడు, సమకాలంగా ఆయన క్రోనోగ్రఫీ స్టార్ట్ చేసింది అప్పుడు అదే టైంలో. దాదాసాహెబ్ ఫాల్కే గారు ఈయన ఒకేసారి దగ్గర దగ్గర స్టార్ట్ చేశారు. సో ఈయన స్టూడియో కట్టారు, థియేటర్లు కట్టారు, సినిమాలు తీశారు, ఎన్నో చేశారు. ఇవాళ ఇంతమంది సినిమాల మీద బతుకుతున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే లేకపోతే వెంకయ్య గారు చాలా ఆయన తర్వాత వస్తే ఇంకో పదేళ్ళ తర్వాత వచ్చేదేమో లేకపోతే ఇంకోవడం చేసేవారు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉండేది రాజేంద్ర గారు. కానీ ఆయన చేయటం వల్ల ఇంకా ఒక పదేళ్ళు ఎక్కువ ముందు బతికింది కదా ఇండస్ట్రీ, తెలుగు సినిమా పరిశ్రమ. సో అందుకని ఆయన చరిత్ర, ఆయన జీవిత చరిత్ర మేము నాకు తెలియదు. నాకు యాక్చువల్గా రఘుపతి వెంకయ్య గారు ఎవరో తెలియదు. మా తిలక్ గారు రోజు మాకు చెప్పాడు, కేపీ తిలక్ గారు, రే రఘుపతి వెంకయ్య గారు రా సినిమా అంటే మాకు తెలియదు బాబాయ్ అంటే ఆయన చెప్పి ఆయన విగ్రహావిష్కరణప్పుడు మాకు అందరికీ పుస్తకాలు ఇచ్చి రఘుపతి వెంకయ్య గారు ఎవరో చదివిచ్చారు మాతో. ఇదంతా మేము ఇదే ఈ నా చిన్న వయసులో కాదు నేను చెప్పేది. నేను చెప్పేది 15 ఏళ్ల కింద సంగతి నేను చెప్తున్నాను. అప్పటిదాకా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని పదవులు నేను చూశాను. అప్పటికే నేను అన్ని పదవులు అయిపోయినాయి నాకు. కానీ రఘుపతి వెంకయ్య గారు ఎవరో నాకు తెలియదు. ఏదో చూచాయిగా విన్నాను ఆయన థియేటర్ ఉండేది, సినిమా ఉండేదని. తర్వాత ఆయన ఇచ్చిన పుస్తకాలు చదివి నాకు తెలిసింది రఘుపతి వెంకయ్య గారిని. ఆ తర్వాత మేము 75 సంవత్సరాలు అప్పుడు బందరు వెళ్ళాం ఆయన ఇల్లు ఎదుగుతాం. ఆయన అడ్రస్ ఏమైనా ఉంటుందేమో అని అనిసేసి వాళ్ళ ఫ్యామిలీ ఎవరినో దొరుకుతారేమో అని. ఇల్లు ఉంది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు దొరకలేదు. అట్లా అయిపోయింది. అలాంటి రఘుపతి వెంకయ్య గారి చరిత్ర తీసిన సినిమా ఇది. ఇవాళ ట్రైలర్ సినిమా కూడా చూశాను నేను ఆల్రెడీ. మళ్ళీ ఇవాళ ట్రైలర్ చూశాను. రేపు 29 తారీఖు రిలీజ్. అంటే మీ అందరికి కావాల్సిన ఫైట్లు, సాంగ్స్ లాంటివి ఉండకపోవచ్చు, బట్ నిజంగా ఒక మహాత్ముడు జీవిత చరిత్ర. ఇవాళ మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉందంటే రఘుపతి వెంకయ్య గారు దేవాళ్ళే. అంటే మేము సినిమాలు తీసి మేము బతుకుతున్నామని మీరు అనుకుంటారేమో కాదు. మీరు ఇవాళ చూస్తుంటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఆయన ఇచ్చిందే. సో ఎంటర్టైన్మెంట్ని కనిపెట్టి మనకి మన తెలుగుకి తీసుకొచ్చిన రఘుపతి వెంకయ్య గారి జీవిత చరిత్ర అద్భుతంగా తీశాడు బాబుజీ. అలాగే మా ప్రొడ్యూసర్ ధైర్యం చేసి సతీష్ వాళ్ళ సినిమా తీశారు. నరేష్ బాగా చేశాడు. మీరంతా చూసి ఆశీర్వదించండి. మాకు ఎక్కువ డబ్బులు వచ్చేయాలి, కోట్లు కోట్లు రావాలని కాదు. మినిమం అన్నా చూడండి, మీరు అందరూ చూస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. సినిమా తీసినందుకు డబ్బుల కంటే కూడా ముందు సినిమా చూశారు, తీసినందుకు చూశారని ఒక ఆసన్నం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మంచి సినిమాలు ప్రోత్సహించే వాళ్ళందరూ ఈ సినిమా చూడండి. సినిమాను ప్రేమించే వాళ్ళందరూ ఈ సినిమా చూడండి. అందరికీ కావాల్సిన సినిమా ప్రగతి అంటే ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. ఎట్టా పుట్టి ఎట్టా పెరిగి ఎట్టా నువ్వు బతికావయ్యా వెంకయ్య, ఎట్టా నువ్వు బతికావయ్యా వెంకయ్య, రఘుపతి వెంకయ్య నాయుడా. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ, TFCC లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్.
Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC. Hi everybody. YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.